సరే మీరు అడగండి సార్ మీరు అడగండి ఏదో ఒకటి అడగండి సార్ గారు మీరు అడగండి సార్ నో నో ఇది బార్ మీ ఇష్టం వచ్చిన అడగండి సంప్రా మీ ఇష్టం సార్ సిసిసి లో చాలా మంది స్కామ్ జరిగింది అంటున్నారు దాని గురించి మేమందరం పంచుకున్నాం ఏడుగురం పంచుకున్నాం నాకు మిగిలిన డబ్బులన్నీ మేమే పంచేసుకున్నాం నిన్న మీటింగ్ అదే యాక్చువల్గా ఎంత తీసుకుందాం ఎక్కువ వాట ఎవరికి రావాలి అనే దాని మీద మేము చర్చించుకున్నాం అర్థం ఉందా ఎవడో సర్వీస్ చేస్తా అంటే దాంట్లో పంచుకున్నారు దీంట్లో పంచుకున్నారు బుద్ధి లేనోడు ఎవడో అంటే మీరు అడగటం ఏంటి गुरुगार इंट चाल मीटर गुर्त कदा अब अड़गले कदा इपड़ू चिरंजीवि गार इंटर इंडस्ट्री मीटे का चिरंजीवि गार इंटर इंडस्ट्री मीट जरगले चिरंजीव सीएम गार दी चिरंजीवि गार इंट जी गवर्नमेंट इनवाल्व वाले कल श्रीनिवास यादव गार चिरंजीवि ने कल ने वस्ता आये फोन आये इनिशिएट आये अड़क आये इंडस्ट्री मीट एटी इंडस्ट्री मीट का सो दाने गुरी मैं कांट्रवर्सी इंटा इंटे प्रभु पीलिए आनकोचारे मिगता यूनियन लेकर मन इषं कदा इन एवर पीवे पीवावर इंडस्ट्री आये वस्तु नीन दिल्ली का पीलाड़ेमो लेकिन आयने पीलाड़ेमो श्रीनिवास यादव गारे पीलाड़ेमो सो वाल वो माटड जनरल अभी का चैंबर नीचे चैंबर नीचे दासर नारायण राव गार इंडिविजुअल चला इंडिविजुअल नैन इंडिविजुअल ना कल्याण गार चली कल्याण गार एवल्ल का इंडिविजुअल चयी गवर्नमेंट तो अवगल अवकाश अवकाश इंडिविजुअल प्रतिदा की गंपगत चैंबर नीचे जरगे जरगो चैंबर नीचे जो बैठ नीचे बैठ नीचे जो सो दी प्रतिदा मन कॉन्ट्रवर्सी चयकरला चिरंजीवि गार इंटर मीट जैसे चिरंजीवि गार आज सों व्यापारा की आना माटडना तप ना उद्देश्य माटडा वीलू साक्ष वील व्यापार माटको कदा वीलू उ इंडस्ट्री की पनीकोचना पनी रूम अभी तपे दाटो नीन मैं अंत नैन अंत लास्ट सिक्स इयर्स तेलंगा गवर्नमेंट वाक आलमोस्ट प्रति मीट ने पीलवा मोदी ईदूर ने मैं रूम मूड मीट पीवे अभी वाल प्रोरगेट मन के पनी जो लेदाने मन आलोचे नुन पीचारा निचारा एवरते मन के पक मन का इंडस्ट्री की मं इंडस्ट्री की मंजी रेप नवे नीते साक्षि जगनमोहन रेडी गारे पन ने पड़को नी वन मेमंदर उठा अट्ला जरगोच कदा दाने दाने पटक मन इतने पट्टारा और जर्नलिस्ट वनारे दाखान चुप आरोप चूस नूसा ना चूसान आये चक्कर क्लीन का वालोमार नैन सलहाँ वाले चस्टर षूट स्टार्ट ना इंत क्लीन का इंत क्लीन ऐसी चूँ चूपे चूँ भूमि पंचकारी प्राइवेट टाक दिन वैरल एवरो प्राइवेट टाक प्रेस मीट लाइन असलूर पिलव मवसरमी पीछे बालकृष्ण गार पे सीएम गार अगे तलसा श्रीनिवास यादव गार अगे తెలుగుదేశం ప్రభుత్వం ఫలానా వాళ్ళే ఎండారు మిగిలిన వాళ్ళే ఎండారని మీరు ఎవరిని అడిగారా ఇవాళ ఎందుకు కాంట్రోవర్సీ చేస్తున్నారు ఆయన అన్నాడు సార్ ఆయన అనలేదు మీరు చూడండి వీడియో
మీరు వీడియో చూసి నాకు మాట్లాడండి. ఇప్పటికే నేను చెప్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఇచ్చి మీరు చూపించిన వీడియో నేను అడుగుతున్నా. డెఫినెట్గా ఉంటుంది, పిల్లలు అక్కర్లేదు కదా, అవసరం ఏంటంటున్నా నేను. అరే అమ్మనే ఉన్నా ఎవరన్నా అంటే కదా, నేను పిలవాలంటే ఎందుకు పిలవాలి? అవసరం ఏంటి? ఇప్పుడు నీకు మంచి కావాలా మనిషిని పిలవాలా? మంచి కావాలా మనిషిని పిలవాలా? మీరు ఒకటి చెప్పండి నాకు ఫస్ట్. మంచి కావాలి అంతే కదా మనిషి రా. అంటే మీరు ప్రతిదానికి తొమ్మిది బొమ్మిది చేద్దాం అనుకుంటే చెయ్యండి. ఆయన వచ్చినా ఇప్పుడు ఆయన సరే ఓకే, మీ మీ రూట్కి వస్తారు. ఈ 30 సంవత్సరాలు ఆయన హీరోనే కదా, 30 సంవత్సరాలు ఎన్ని మీటింగ్లకి ఆయన వచ్చారు చెప్పండి. ఓకే, మేము అట్లా వచ్చి ఈసారి మేము పిలవకపోయి ఉంటే తప్పు మాది. 30 సంవత్సరాల్లో దాసనారాయణరావు గారి ఇంట్లో జరిగినాయి కానీ, ఛాంబర్లో జరిగినాయి కానీ, ఇంకెక్కడ జరిగినాయి కానీ, ఎన్నో మీటింగులు జరిగినాయి. అప్పుడే పిలవలేదు ఎవరిని, ఎప్పుడు ఎప్పుడూ ఆయన పిలవలేదు. ఆయనే కదా ఎవరిని పిలవలేదు. వాళ్ళందరూ రన్నింగ్ ప్రొడ్యూసర్లే, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వచ్చారు అయ్యా. వాళ్ళు ఇప్పుడు రన్నింగ్ మొత్తం సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి, వాళ్ళే పెద్ద సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి. షూటింగ్లు ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయాలా వద్దా అని అడుగుతానికి వెళ్ళారు. అంతకు ముందు రిప్రజెంటేషన్ వెళ్ళారు ఎవరు, కొంతమంది వీళ్ళు కాదు, కొంతమంది వెళ్ళారు. వెళ్తే ఆ సందర్భంలో తలసాని శ్రీనివాస యాదవ్ గారు చిరంజీవి గారితో మాట్లాడారు, మధ్యలో ఎక్కడో కనపడి మాట్లాడితే ఇట్లా ఎవరు వచ్చారన్నా, ఇట్లా అనుకున్నాం, ఎప్పుడు స్టార్ట్ చేయాలన్నా అన్నారు. సరే మా మీ ఇంటికి వస్తాను, ఆయన చిరంజీవి గారు నేను వస్తాను, వద్దు నేను మీ ఇంటికి వస్తాను. అంటే మొన్న ఎవరు వచ్చారన్నాయంటే సరే వాళ్ళు ఎవరు అని చెప్పి ఆయన పిలిచారు నన్ను. ఆయన ఇంటికి వెళ్ళిన వాళ్ళు, ఆయన అడిగిన వాళ్ళు, ఈయన తెలిసిన 4 సినిమాలలో పిలిచాడు. దీంట్లో తప్పేంటాం? దీన్ని ఎందుకు మనం ఎక్కువ పెద్ద పోత, నాకు ఇండస్ట్రీకి మంచి జరగాలి అనేది నేను కోరుకుంటున్నాను. నేను నా ఉద్దేశంలో మిగిలిన సంగతి నాకు తెలియదు. మంచి జరిగేటప్పుడు బాలకృష్ణ గారిని పిలిచారా లేకపోతే భరద్వాజ్ని పిలిచారా అని మనం దాన్ని కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. చేతులు ఎత్తి దండం పెట్టి మీ అందరికీ చెప్తున్నా, దీన్ని దయచేసి కాంట్రవర్సీ క్లోజ్ చేయండి. ఇక్కడికి దీని మీద మనం ఎవరూ మాట్లాడుకుంటా ఉంటే బాగుంటుంది. ఇండస్ట్రీకి మంచి జరగాలి, మేము మంచి చేస్తున్నారని అనుకుంటున్నాం. మంచి జరగాలి, మంచి జరగాలంటే మనం ఈ కాంట్రవర్సీని క్లోజ్ చేసేయాలి. దయచేసి కాంట్రవర్సీ చేయద్దు. ఏదో మాట్లాడుతూ ఉంటాం, 100 మాట్లాడతాం. మైకులు తీసేస్తే మీరు నాతో మాట్లాడి నేను మీతో మాట్లాడి అని బయట చెప్పుకుంటాం. మరి అవి ఎట్లాగే ఇట్లా కూడా ఈ కూడా జరిగిన ప్రతిసారి కూడా మీడియా మాత్రమే సాఫ్ చేసి మీడియా సృష్టి మీడియా చేస్తామనేటువంటి అపవాదం మీడియా మీద వేయటం తప్ప మీలో మీకు సంయమనంగా మనం ఉందాము, ఎవరము కొన్ని కొన్ని పాలసీ మ్యాటర్స్ లో ఒక అధికారమైనటువంటి వ్యక్తి మాట్లాడతాం అనేటువంటి సమన్వయం మీ మధ్య ఎందుకు లేదు అన్నది మా ప్రశ్న. నేను కరెక్ట్ అన్నా, నువ్వు లీడ్ చేస్తున్నావు మీ ఆర్గనైజేషన్ని, ఇంకొక ఆయన కూడా లీడ్ చేస్తున్నాడు, మీలో మీకు సమన్వయం ఉందా? మీలో కూడా మీరు తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు, ఎక్కడున్నా ఇవన్నీ ఉంటానే ఉంటాయన్నా. ఆల్ సెడ్ అండ్ డన్ చిరంజీవి గారు బాలకృష్ణ గారికి మధ్య నాకు తెలిసి తీయలేదు, వాళ్ళు శుభ్రంగానే ఉన్నారు. నూరు ఆయన జారి ఉంటే జారి ఉండొచ్చు, వేరే వాళ్ళు జారి ఉంటే జారి ఉండొచ్చు, ఎవరు జారినా తప్పే, ఎవరు జారకూడదు. ఈయన ఏమన్నా అని ఉండొచ్చు అనటం తప్పు, ఈయన ఖండించిన ఉంటే వాళ్ళు అది ఖండించిన వాళ్ళే తప్పే. ఇప్పుడు ఎవరైతే నోరు జారని మీరు అనుకున్నారో ఆ పెద్ద హీరోని, ఆయన మీద ఇంకో హీరో ఇంకొక నటుడు ఎవరైతే ఖండించారో వాళ్ళిద్దరి పేర్లు చెప్పి మీరు ఖండించండి, మేము దీనికి ఇంతటితో ముగింపు కలుగుతారు కదా. బాలకృష్ణ గారు చెప్పింది, నాగబాబు గారు చెప్పింది, రెండు తప్పే, వాటిని నేను ఖండిస్తున్నాను. చాలా ఓకే, ఇలాంటిది ఉంటే అప్పుడు మా మీద బురద లేకుండా ఉంటుంది మీడియా అని ఎప్పుడు కూడా. దయచేసి 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 ఇక మీద ఎవరిని ఇచ్చినా కానీ దయచేసి మీరు పబ్లిష్ చేయబాకండి ప్లీజ్. అంటే మన కాంట్రవర్సీ వస్తుంది, మన ఇండస్ట్రీ బాగు కోసం అందరం మాట్లాడుతున్నాం. నేను దీంట్లో నాకేం లేదు, స్వార్థం ఏం లేదు. ఏమవుతుందంటే చిలువల పలువలు అయిపోయి దీన్ని మళ్ళీ తర్వాత రకరకాల రాజకీయాలు అవుతుంది, మంచి జరగాలి. ఇవాళ కరోనా అయిపోయి మనం తర్వాత చాలా బ్యాడ్ పొజిషన్లో స్టార్ట్ అవ్వబోతున్నాం సినిమా ఇండస్ట్రీ. సో మనం అందరం బాగుండాలి అంటే మనకి ఏదో సపోర్ట్ సరిగ్గా ఉండాలి. మనం దాన్ని ఇప్పుడు దీన్ని విడగొట్టగలిగామంటే విడగొట్టామంటే తర్వాత అసలు బయటకు రావటం కష్టం అవుతుంది. ఇంకా దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవన్నీ మర్చిపోండి, జరిగింది మర్చిపోండి, వదిలేయండి. ఆయనతో మాట్లాడాం, ఆయనతో మాట్లాడాము, అన్నీ అయిపోయింది, అంతా అయిపోయింది. ఆయనతో మాట్లాడాం, నాగా చిరంజీవి గారితో కూడా మాట్లాడాం. మీరు ప్రకటిస్తున్నారా? నా లెక్కల్లో సాల్వ్ వివాదం కానీ లేదు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అంటే నేను సాల్వ్ అంటాను, బట్ ఎవరో ఒక్కోతి ఇంకో మాట మాట్లాడితే దాన్ని నేను మనం చేయలేను. దయచేసి దయచేసి వాళ్ళు ఏమన్నా అన్నా కానీ మీరు పట్టించుకోవద్దని అన్నారు, దాన్ని లాగబాకండి దయచేసి ప్లీజ్. ఫైనల్గా
దాసనారాయణ దగ్గర సోఫా ఆయన కొనుక్కొని కూర్చున్నాడా లేదా ఆయన బూట్లు చెప్పులు వదిలేసిన చెప్పులు ఇంటి కాళ్ళు పెడతాడా? ఎట్లా దాసనారాయణరావు గారిని ఎవరు రిప్లేస్ చేయలేరు. సో ఆయనకున్న టాలెంట్ ఏంటంటే, దాసనారాయణరావు గారు ఈవెస్ ఛాంబర్ ప్రెసిడెంట్, ఈవెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, ఈవెస్ డైరెక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, చెన్నైలో సిఫ్డా ప్రెసిడెంట్. ఆయన లేనిది కాదు, లేని అన్ని పదవులు చూశారు, అన్ని మనుషులను చూశారు, అన్ని వర్గాలను చూశారు, అన్ని దాని ప్రొడ్యూసర్ డైరెక్టర్ రైటర్. ఆయన తెలియని విషయం లేదు. రాజకీయవేత్త మంత్రి అన్ని చేశాడు. ఆయనకి మనుషుల్ని గురించి తెలుసు, సినిమా ఇండస్ట్రీని గురించి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి క్రాఫ్ట్ని గురించి తెలుసు. సో ఆయనలాగా అందరం ఉండాలంటే ఇంపాసిబుల్, జరిగే పని కాదు. సో మనకి ఇప్పుడు ఏంటంటే, మనకి ఎవరేమో సాల్వ్ చేయగలరు, వాళ్ళ కెపాసిటీని బట్టి మనం వాడుకుంటూ ఉండాలి. సో ఆ దాంట్లో ఎవళ్ళన్నా అవ్వచ్చు, గొప్ప చిరంజీవి గారే దాసనారాయణ గారి పాత్రలోకి రావచ్చు, లేదా రేపు నువ్వు రావచ్చు ఆ పాత్రలోకి, ఎవరన్నా రావచ్చు. బట్ దాన్ని మనం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి. ఇండస్ట్రీ అంతా, అది ఛాంబర్ అన్నో ఇంకోళ్ళు అన్నా, మొత్తం ఇండస్ట్రీ అంతా ఇంక్లూడింగ్ మీడియా. ఇవాళ మనకి మీరు కూడా, మీడియా అంటే నేను మీ బాసులు నాడేట్లా, మీరు కూడా మాలో ఒకళ్ళే, మీకు ఉన్న సమస్యలు ఉంటే మాతోనే మాట్లాడుతున్నారు. సో ఇటువంటి అన్నీ మనం కూర్చొని సాల్వ్ చేసుకుంటానికి మనకి ఎవడో ఒకటి కావాలి, పెద్ద మంచి కావాలి. సో దాసనారాయణ గారు లేనప్పుడు ఎవరు వస్తారు ఏంటనేది తీసుకుంటూ ఆయన లాక్కుంటాడు. లాక్కోవట్లేదు, పోనీ మీరందరూ కూడా ఆయన వహించబోయే నాయకత్వానికి మీ అందరి మద్దతు సహకారం ఉంటుందా? చిరంజీవి గారు ఏ మంచి పని చేసినా మేము ఉంటాం. చిరంజీవి గారే గారు, బాలకృష్ణ గారు అవ్వచ్చు, ఇంకో సురేష్ బాబు అవ్వచ్చు, నా కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా మంచి పని, ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది అంటే వాళ్ళ వెనకాల ఇండస్ట్రీ అంతా ఉంటుంది. అది ఏ రోజైనా కానీ పార్టీలు వేరే వర్గాలు చిరంజీవి గారి ద్వారా జరుగుతుందనే నమ్మకము విశ్వాసం మీకుందా అన్న ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితిలో ఉంది అంటే పరిస్థితి అంటే జరుగుతాయి కదా, ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ నాయకత్వంతో వర్కౌట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితులు దాసనారాయణరావు గారు అంటే ఆయన ఏమంటారు, అజ్ఞ విశ్వవ్యాప్తం, ఆయన ఏదైనా ఎవరితోనైనా సాల్వ్ చేయగలరు. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ మారిపోయి ఉన్నాయి. ఈ క్యాలిక్యులేషన్లో మనకి పని అయ్యే వాళ్ళనే పట్టుకోవాలి మనం కదా. సో ఆ పరిస్థితిలో డెఫినెట్గా చిరంజీవి గారితో చాలా వరకు పనులు అవుతాయి. బట్ ఆయనకి అంత అవగాహన వచ్చి అని చూడడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆయన తెలుసుకుంటే దాసనారాయణరావు గారికి బర్త్ అంటే ఇండస్ట్రీలో ఇంట్లోకి వచ్చేటప్పటికి అన్నీ తెలుసు. ఈయన తెలుసుకోవాలంటే టైం పడుతుంది. ఈయన ఒకటి నటుడు, ఆయన గొడవ అయిన తప్ప మనకి లేదు. సో ఇప్పుడు ఆయన దీంట్లోకి రావాలంటే ఏదో మంచి పని చేద్దామని సీసీసీకి వచ్చాడు. వస్తే ఆయన ఎవరో మధ్యలో పిలిచారు, ఇది వచ్చింది. సో ఇలా పొరపాటున ఆయన మనం కిరీటం పెట్టేద్దామని మనం అనుకోవట్లేదు. ఆయన ఏ చేసినా కానీ వీఆర్ విత్ దెమ్, విత్ హిమ్. This is Abhinav Gomatam. Hello, Neenu Avantika Mishra. Hello, this is Tarun Baska. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.